నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. లిబియా వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య, డ్యామ్ కొట్టుకుపోవడంపై దర్యాప్తు చేసిన అధికారులు. చంద్రుడిపై నీరు ఏర్పడటానికి భూమే కారణమా? చంద్రయాన్ 1 డేటా సేకరణతో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు. ఇండియా కూటమిలో లుకలుకలు, నితీష్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. కాంగ్రెస్ విజయభేరికి సర్వం సిద్ధం, సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి. అమితుమికి సిద్ధమైన భారత్ శ్రీలంక జట్లు, ఇవే ఇరు జట్ల బలాబలాలు. బెంగళూరు ఎయిర్పోర్ట్ పై మాధవన్ ట్వీట్, స్పందించిన ప్రధాని మోడీ. ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి, సుంకం తగ్గించాల్సింది, తెగేసి చెప్పిన ఆడి. లిబియా వరదల్లో మృతుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. డెర్నా నగరంలో వరదల కారణంగా 11,300 మంది మరణించగా మరో 10,000 మంది గల్లంతు అయ్యారు. వరద విపత్తుకు ధ్వంసమైన డెర్నా నగరంలో 11,300 మంది మరణించగా మరో 10,100 మంది తప్పిపోయారని మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం, రెడ్ క్రెసెంట్ గణాంకాలు వెల్లడించాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. డెర్నా వెలుపల తూర్పు లిబియాలో వరదల వల్ల అదనంగా మరో 170 మంది మరణించారు. సహాయక సిబ్బంది సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టింది. డెనియల్ తుఫాన్ ఈశాన్య లిబియాను తాకిన వారం రోజుల తర్వాత డెర్నా నగరాన్ని వరదలు ముంచెత్తాయి. మంచినీటి ఎద్దడి సమస్యతో కలుషిత నీరు తాగి 55 మంది చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. డెర్నా నగరంలో డ్యామ్ కొట్టుకుపోయిన ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని ఇప్పటికే చాలా పరిశోధనలు వెల్లడించాయి. భారత్ పంపించిన చంద్రయాన్ 1 కూడా చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది. కానీ వాతావరణమే లేని చంద్రుడిపై నీరు ఎలా ఏర్పడిందనేది చెప్పటానికి ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. ఎలాగైనా చంద్రుడి గుట్టు విప్పాలని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నా ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూ వాతావరణంలోని ఎలక్ట్రానిక్స్ వల్లనే చంద్రుడిపై నీళ్లు వచ్చాయని యూనివర్సిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 1 మిషన్ సేకరించిన డేటాను విశ్లేషించిన హవాయి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. చంద్రుడిపై ఉండే శిలలు, ఖనిజాలను విచ్ఛిన్నం చేయటం లేదా కరిగించటం వంటి పర్యావరణ క్రియలను భూ వాతావరణంలోని ఎలక్ట్రానిక్స్ ప్రోత్సహించి ఉంటాయని అంటున్నారు. ప్రోటాన్ల వంటి అధిక శక్తి కలిగిన అణువులు ఉండే సౌర గాలి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా తాకినప్పుడు నీరు ఏర్పడవచ్చని గతంలో పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే భూ అయస్కాంత వాతావరణం గుండా చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు సౌర గాలి చంద్రుడి ఉపరితలాన్ని తాకటం చాలా కష్టం. అలాంటి సమయంలో చంద్రుడిపై ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో తెలుసుకోవాలని అమెరికాలోని మనోవాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తల బృందం ఇటీవల అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో 2008లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 1 మిషన్ పంపించిన డేటాను విశ్లేషించింది. చంద్రయాన్ 1 మిషన్లోని ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ అయిన
మూన్ మినరాలజీ మ్యాపర్ పరికరం సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటాను అధ్యయనం చేయగా భూ అయస్కాంత వాతావరణంలో ప్రయాణిస్తున్న సమయంలో కూడా చంద్రుడిపై నీరు ఏర్పడినట్లు పేర్కొంది. అంటే సౌరగాలిలోని ప్రోటాన్లతో సంబంధం లేకుండానే భూ వాతావరణంలోని అధిక శక్తి కలిగిన ఎలక్ట్రాన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ ద్వారా కూడా నీటి అణువులు ఏర్పడ్డాయని గుర్తించారు. While my family detaches from me to softly land on the moon, I will keep a constant vigil on them from the top. Our plan is to explore the unexplored regions closer to the lunar south pole. This mission will help us better understand the origin and evolution of the moon. There are many experiments we plan to conduct while dating the moon. This is the beginning to our quest to unravel. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 27వ వార్డులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను హాజరైన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ సీదిరికి ఘనంగా స్వాగతం పలికి గజమాలలు వేసి సత్కరించిన మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చు. ఏ రోజు కూడా మనం ఓ పార్టీ అను వర్గమను రాజకీయాలను చూడకుండా అందరికీ అన్ని ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో మనం పనిచేశాం. మనం ఇంత చేస్తున్నా సరే ఏదైనా ఒక పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఒక అమ్మఒడైనా ఒక ఆసరా అయినా ఒక చేయూత అయినా ఇంకోటి ఏ పథకం అయినా సరే ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రతి వార్డులో కూడా ఒకరు ఇద్దరు ముగ్గురు మిగిలిపోతున్నారు. పాపం చాలా ఆవేదనలు. ఎందుకంత ఆవేదన అంటే పక్కింటోడికి 1వ తేదీ వచ్చి వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ విలేకరులతో మాట్లాడారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు ఉత్సవాలు నిర్వహణ నిమజ్జనం వివరాలతో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ముందస్తుగా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్లు అందజేయాలని అన్నారు. విద్యుత్ శాఖ అనుమతులు కూడా తీసుకోవాలని అన్నారు. డీజే వంటి సౌండ్ సిస్టమ్కు పర్మిషన్ లేదని అన్నారు. ఊరేగింపు సమయంలో గొడవలు జరిగితే కమిటీ సభ్యులే బాధ్యత వహించాలని అన్నారు. నిమజ్జన సమయంలో గజ ఈత గాళ్లతో విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని అన్నారు. నరేంద్ర మోదీ సర్కారును గద్దెదించటమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. విపక్ష ఐక్య కూటమిలో అంత సవ్యంగా లేదని తేలిపోయింది. గత కొంతకాలంగానే జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యవహార తీరుతో ఇండియా కూటమిలో విభేదాలు నెలకొన్నాయని సంకేతాలు బయటకు వచ్చాయి. ఇటీవల ఢిల్లీలో G20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రపంచ అగ్రనేతలకు ఇచ్చిన ప్రత్యేక విందులో నితీష్ కుమార్ పాల్గొనటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంలోనే ప్రధాని మోదీని కూడా సుదీర్ఘ విరామం తర్వాత కలిశారు నితీష్ కుమార్. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆయన మోదీని కలవటం ఇదే తొలిసారి. నితీష్ కుమార్ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఇండియా కూటమి ఏర్పాటులో కీలక చొరవ చూపించిన నితీష్ గత కొన్ని రోజులుగా వ్యవహరిస్తున్న తీరు జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఇందుకు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడింది. ఈ సభావేదిక నుంచి 6 గ్యారంటీ హామీలను ప్రకటించనున్నారు సోనియా గాంధీ. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీతో కీలకమైన ప్రకటనలు చేయించడం ద్వారా బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని టీపీసీసీ భావిస్తోంది. ఇందులో భాగంగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయానికి సంబంధించి 5 ప్రధాన హామీలను ప్రకటించనుంది. ఇప్పటికే పలు డిక్లరేషన్లను ప్రకటించిన కాంగ్రెస్ విజయభేరి సభ వేదిక నుంచి ఎలాంటి ప్రకటనలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ గ్యారంటీలలో ప్రధానంగా తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, కర్ణాటకలో మాదిరిగా మహిళలకు ఉచిత ప్రయాణం, గృహలక్ష్మితో పాటు ఉద్యోగాల భర్తీ, ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ప్లాన్ వంటి అంశాలు ఉంటాయని పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది. విజయభేరి బహిరంగ సభకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించేలా ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి మండలం నుంచి జనాన్ని తరలించనుంది. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనాన్ని తరలించేలా కార్యాచరణను రూపొందించుకున్నారు. సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ జన సమీకరణను నిర్వహిస్తున్నారు. విజయభేరి సభను పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చే 6 గ్యారంటీలను సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఈ సాయంత్రం బహిరంగ సభలో తెలియచేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా బోయినపల్లిలో ఉన్న రాజీవ్ గాంధీ ప్రాంగణంలోని 15.5 ఎకరాల స్థలంలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ సెంటర్కు సోనియా గాంధీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నలుమూలల నుంచి అన్ని వర్గాల వారు లక్షలాదిగా తుక్కుగూడ సభాస్థలికి తరలి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అమర్చింత మండలం కొంకనూన్పల్లి గ్రామంలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టే మంచి తరుణం దగ్గరలోనే ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉజ్జల్లి శ్రీనివాస్ రెడ్డి, గురుజాల్ రవి, మండల అధ్యక్షుడు జుబేర్, అధ్యక్షుడు విష్ణు, టౌన్ సెక్రటరీ మన్నాన్, మైనారిటీ టౌన్ అధ్యక్షుడు అయూబ్, భగవంతురెడ్డి, చెన్నారెడ్డి, పామిరెడ్డి, పల్లె కృష్ణారెడ్డి, రాములు, నరేష్ రెడ్డి గారు, సింగంపేట గ్రామ అధ్యక్షుడు నరసింహులు గౌడ్, రాకేష్, జాను మండల కార్యవర్గ గ్రామాల కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. బజార్ హత్నూర్ మండలంలోని ఉమడం, గిరిజాయి, డెడ్రా, మనకపూర్ గ్రామాల్లో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని
తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలలో ఇంటి పేర్లు విస్తరణ తప్పు పడటంతో మార్పు చేర్పులు ఉండటం వలన రైతులకు ఇచ్చే సంక్షేమ పథకాలు అందక ఆదివాసీలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఉమ్మడం గిరిజాయి డేడ్రా మాన్కాపూర్ భూతాయి ఇట్లా తదితర గ్రామాలకు సంబంధించినటువంటి ఆదివాసీలు తరతరాల నుండి కూడా వాళ్ళు ఆ భూములను నమ్ముకొని సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ భూములకు పట్టాలు రాకపోవడం మూలంగా వాళ్ళు అభద్రతా భావానికి గురవుతూ ఇవాళ అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, రైతు బంధు కానీ, అదేవిధంగా రైతు రుణాలు కావచ్చు, ఇట్లా అందడం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే నిజంగా సాగులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే హక్కు పత్రాలు జారీ చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైరా మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో వైరా మండలం బీజేపీ జనరల్ సెక్రటరీ గుత్తా నాగేంద్రబాబు ఆధ్వర్యంలో తెలంగాణ యువజన దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ యొక్క వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో రెబ్బవరం బీజేపీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దంతాల సుధాకర్ పాఠశాలలో మట్టి విగ్రహాన్ని తయారు చేసి విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో, పట్టణాల్లో మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరుకున్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ సమైక్యతా వేడుకలను సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ పదేండ్ల స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా వేడుకలను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య గారు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని అనేక పోరాటాలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించలేదని, ఎంఐఎంతో కలిసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని వారు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటిస్తామని వారు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అని చెప్పి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు అనేక సందర్భాల్లో పోరాటం చేశారు. నేడు వీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 9 సంవత్సరాల పాలన పూర్తయింది. నేటి వరకు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ఎంఐఎం పార్టీ ఒత్తిళ్లకు తలకి, మైనార్టీల యొక్క ఓటు బ్యాంకు ఎక్కడైతే పోతుందో అన్న దురుద్దేశంతో ఈరోజు వారు నిర్వహించలేదు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని 17 సెప్టెంబర్ని అధికారికంగా నిర్వహిస్తాం. అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. ఖమ్మంలోని స్మార్ట్ కిడ్స్లో ఆకట్టుకుంటున్న ఏకో ఫ్రెండ్లీ గణనాథులు, మట్టి కూరగాయలతో గణపయ్యలను తయారు చేసిన చిన్నారులు. స్థానిక స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులు ఏకో ఫ్రెండ్లీ గణనాథుల ప్రతిమలను తయారు చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పాఠశాల చిన్నారులు మట్టితో వివిధ ఆకృతుల్లో గణపయ్యలను తయారు చేశారు. వంకాయ, సొరకాయ, టమాటా, కీరా దోసకాయ, పచ్చిమిర్చి, క్యాప్సికం, యాపిల్, కొబ్బరికాయలతో పసుపు,
వరిపిండితో గణపయ్యలను శోభాయమానంగా తయారు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం చిన్నారులు తాము తయారు చేసిన వివిధ రకాల గణనాదులతో నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏకో ఫ్రెండ్లీ గణనాదులను తమ పాఠశాల చిన్నారులు సొంతంగా తయారు చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారని ఈ పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య తెలియజేశారు. మట్టి గణపయ్యలనే పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనిక రంగులతో రూపొందించిన ప్రతిమలను పూజలలో ఉపయోగించకూడదని అవగాహన పెంచేందుకు తమ పాఠశాల చిన్నారులు ప్రత్యేకంగా ఏకో ఫ్రెండ్లీ గణనాదులను తయారు చేసి నగరవాసుల్లో చైతన్యం నింపారని తెలిపారు. ఆసియా కప్ 2023 టోర్నీలో ఇవాళ జరిగే ఫైనల్ పోరు కోసం భారత్ శ్రీలంక జట్లు సన్నద్ధమయ్యాయి. ఆతిథ్య శ్రీలంక జట్టుతో టీమిండియా ఆమీతుమి తేల్చుకునేందుకు సిద్ధమైంది. కొలంబోలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంది. కొలంబోలో పిచ్ స్పిన్నర్లకే అనుకూలించనుంది. దీంతో ఇరు జట్ల స్పిన్నర్లలో ఎవరిది పైచేయి అవుతుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. సొంత గెడ్డపై ఆడుతుండటం శ్రీలంక జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే శ్రీలంక జట్టు కీలక స్పిన్నర్ మహీష్ తీక్షణ్ గాయం కారణంగా మ్యాచ్కు దూరం అవ్వటం ఆ జట్టును కొంత కలవరానికి గురిచేసే అంశం. శ్రీలంక జట్టును ఓడించాలంటే భారత్కు అంత తేలికేం కాదు. శ్రీలంకపై విజయం సాధించాలంటే భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. ఫామ్లో ఉన్న ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. ఫైనల్ మ్యాచ్లోనూ వీరు మంచి ఆరంభాన్ని ఇస్తే సగం విజయం భారత్ వైపుకు వచ్చి చేరుతుంది. లంకపై సూపర్ 4 మ్యాచ్లో విఫలమైన కోహ్లీ ఫైనల్ మ్యాచ్లో రాణిస్తాడని క్రీడాభిమానులు భావిస్తున్నారు. కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత జట్టుకు విజయ అవకాశాలు మెరుగవుతాయని మాజీలు పేర్కొంటున్నారు. మిడిల్ ఆర్డర్లో రాహుల్, హార్దిక్, జడేజా వంటి కీలక ప్లేయర్స్ రాణిస్తే భారత జట్టు విజయం నల్లేరుపై నడకే అవుతుందని చెప్పొచ్చు. మరోవైపు బౌలింగ్ విభాగంలో భారత్ మెరుగ్గానే ఉంది. అయితే ఫైనల్ మ్యాచ్లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలుస్తోంది. దీంతో భారత్ స్పిన్నర్లు తమ హవా సాగించాల్సి ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లోని మౌలిక సదుపాయాలపై నటుడు మాధవన్ ప్రశంసలు కురిపించారు. మాధవన్ ట్వీట్పై ప్రధానమంత్రి మోడీ స్పందించారు. నటుడు, రైటర్, డైరెక్టర్ ఆర్ మాధవన్ ఇటీవల బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొత్తగా తెరిచిన టెర్మినల్లోని మౌలిక సదుపాయాలపై ప్రశంసలు కురిపించారు. విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలిగిందంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. నేను కొత్త కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాను. విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. ఎవరూ నమ్మలేరు ఇది విమానాశ్రయం అంటే. భారతదేశంలో మౌలిక సదుపాయాలు చూస్తుంటే నమ్మశక్యం కావటం లేదు. ఎయిర్పోర్ట్లో వేలాడుతున్న మొక్కలు అన్నీ నిజమైన మొక్కలు. పైన ఇంకా నిర్మాణాలు చేశారు. అన్నీ అద్భుతంగా ఉన్నాయంటూ వీడియోలో వాటిని చూపించారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యుత్తమమైనది. మౌలిక సదుపాయాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. చాలా గర్వంగా ఉంది అని శీర్షికతో మాధవన్ పోస్ట్ చేశారు. మాధవన్ పోస్టుపై ప్రధాని మోడీ స్పందించారు. భారతదేశ వృద్ధికి నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ప్రధాని మోడీ రిప్లై చేశారు. విదేశీ విమానాశ్రయాల కంటే భారతీయ విమానాశ్రయాలు చాలా మెరుగ్గా ఉన్నాయంటూ నెటిజన్లు సైతం కామెంట్లు పెట్టారు. This is incredible what the infrastructure in India is becoming. I'm at the new Kempegowda International Airport and I'm telling you it looks like an exotic place. Nobody will believe that this is an airport. And all the plants you see hanging from
the ceiling in different parts of the airport are actually real plants that are being watered every day from the ceiling. And a lot of this construction, as you see above me, is all in made of bamboo. It's just look at this place. Look at it. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రిక్ కార్లపై విధిస్తున్న అధిక సుంకాలపై జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సంచలన వ్యాఖ్యలు చేసింది. స్థానిక మార్కెట్కు అనుగుణంగా దిగుమతి చేసుకుంటున్న న్యూ ఎలక్ట్రిక్ కార్లపై ప్రయోగాత్మకంగా సుంకాలు తగ్గించాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం సమగ్ర విద్యుత్ వాహనాల విధానం రూపకల్పనకు ప్రణాళిక రూపొందిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఫోక్స్ వ్యాగన్ అనుబంధ ఆడి ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది. విదేశీ ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల దేశీయంగా సదరు కంపెనీలు గణనీయ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది ఆడి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడానికి కంపెనీలకు 3 నుంచి 5 ఏళ్ల పాటు విండో కల్పిస్తే దేశీయంగా ధరల కోణంలో మేం ప్రయోగాత్మకంగా భారత్ మార్కెట్లో కొత్త మోడల్స్ తయారీకి ప్రయత్నించే అవకాశం ఉంటుంది అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ పేర్కొన్నారు. దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల అసెంబ్లింగ్ కోసం ఆడి కారు యాజమాన్యం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ అంశంపై తమ పేరెంట్ సంస్థ ఫోక్స్ వ్యాగన్తో చర్చిస్తున్నట్లు సమాచారం. దేశీయంగా ఐసీఈ కార్లను మాత్రమే ప్రస్తుతం అసెంబ్లింగ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లిబియా వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య, డ్యాం కొట్టుకుపోవటంపై దర్యాప్తు చేసిన అధికారులు. చంద్రుడిపై నీరు ఏర్పడటానికి భూమే కారణమా? చంద్రయాన్-1 డేటా సేకరణతో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు. ఇండియా కూటమిలో లుకలుకలు, నితీష్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. కాంగ్రెస్ విజయభేరికి సర్వం సిద్ధం, సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి. అమితుమీకి సిద్ధమైన భారత్ శ్రీలంక జట్లు, ఇవే ఇరు జట్ల బలాబలాలు. బెంగళూరు ఎయిర్పోర్ట్ పై మాధవన్ ట్వీట్, స్పందించిన ప్రధాని మోడీ. ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం తగ్గించాల్సింది, తెగేసి చెప్పిన ఆడి. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.